you all for this mega event, and I feel it's my privilege to kick off this function, which was inaugurated 10 years ago by our most reverend bishop, Reverend Dr. Urumara Bala Garu. ఈ ఐక్య మెగా క్రిస్మస్ వేడుకకు మిమ్మల్ని అందరిని సాదరంగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం వరంగల్ మేత్రాసన పీఠాధిపతులు అలాగే ఖమ్మం మేత్రాసన పాలనాధికారి మహాఘనత వహించిన శ్రీ 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 రెవరెండ్ డాక్టర్ ఉడుమల బాలా గారు 10 వత్సరాల క్రితం సంకల్పించిన ఆయన మదిలో మెదిలిన ఆలోచనకు ప్రతిరూపం ఈ మెగా యునైటెడ్ ఐక్య క్రిస్మస్ ప్రారంభానికి నాంది ప్రస్తావన దయచేసి ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభిస్తున్నాం ఇక్కడికి వచ్చిన వారు ఎక్కడ ఉన్నా మీరు మీ మీ స్థానాల్లో కూర్చోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాం ఈ రోజు ప్రాముఖ్యమైన విశేషాలు ఎన్నో ఉన్నాయి ఈ కార్యక్రమంలో ఇది ఒక్క సంఘం కాదు ఒక్క శాఖ కాదు వరంగల్ కాజీపేట హనుమకొండ మూడు త్రినగర పట్టణాలకు సంబంధించిన అన్ని క్రైస్తవ సంఘాలు కలిసి కట్టుగా చేసుకుంటున్నటువంటి వేడుక ఈ వేడుకకు మిమ్మల్ని అందర్ని సాదరంగా సగౌరవపూర్వకంగా ఆ ప్రభు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను క్రిస్మస్ అందరిని మన మధ్యలోకి తీసుకుని వస్తూ హలో సురేందర్ గారి ఆధ్వర్యంలో మన మధ్యలో 100 మంది గాయకులు నిలుచొని ఉన్నారు ఈ యొక్క కార్యక్రమంలో మొట్టమొదటిగా క్రిస్మస్ క్యారల్స్ ని పాడవలసిందిగా గాయక బృందాన్ని ఆహ్వానిస్తున్నాను Yes.
ఆశల పాటలు సందడి, శ్రీ యేసు పుట్టాడని.
మత్తయి సువార్త 1:18-23 మత్తయి సువార్త 1:18-23 ఏసుక్రీస్తు పుట్టుట. ఏసుక్రీస్తు పుట్టుక ఎట్టిదన తన తల్లి అయిన మరియమ్మకు యోసేపుతో వివాహం నిశ్చయమైనది. కానీ వారు ఇరువురును కాపురము చేయకముందే పవిత్రాత్మ ప్రభావము వలన మరియమ్మ గర్భము ధరించినది. ఆమె భర్తయగు యోసేపు నీతిమంతుడగుటచే మరియమ్మను బహిరంగంగా అవమానింపక ఇష్టము లేక రహస్యముగా పరిత్యజించుటకు నిశ్చయించుకొనెను. యోసేపు ఇట్లు తలంచుచుండగా ప్రభువు దూత కలలో కనిపించి దావీదు కుమారుడవగు యోసేపు నీ భార్య అయిన మరియమ్మను స్వీకరించుటకు భయపడవలదు. ఏలైనా ఆమె పవిత్రాత్మ ప్రభావము వలన గర్భము ధరించినది. ఆమె ఒక కుమారుని కనును. నీవు ఆయనకు యేసు అని పేరు పెట్టుము. ఏలైనా ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును అని చెప్పెను. ఇదిగో కన్య గర్భము ధరించి ఒక కుమారుని కనును. ఆయనను ఇమ్మానువేలు అని పిలిచెదరు అని ప్రవక్తతో ప్రభు పలికినది నెరవేరునట్లు ఇదంతయు సంభవించెను. ఇమ్మానువేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు అని అర్థము. ఇది ప్రభువాక్కు. వందనములు. ప్రార్థన కార్యక్రమంతో ఈ కార్యక్రమంలో మనం ముందుకు వెళ్దాం. ఫాతిమా కేథడ్రల్ విచారణ గురువులు ఫాదర్ కాసుమారెడ్డి గారు ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మన కోసం ప్రార్థిస్తారు. ప్రార్థించదము. పరిశుద్ధుడవు పరమ పవిత్రుడమైన మా తండ్రి, యోహాను శుభవార్త 3:16 మీకు మీరు మాకు ఇచ్చినటువంటి మాటను బట్టి లోకమును ఎంతగానో ప్రేమించి మీ ఏకైక కుమారుణ్ణి మాకు ప్రసాదించారు అని, ఈరోజు ఆ పండుగను కొనియాడటకు అన్ని సంఘముల నుండి కాపరులను ఒకే చోటికి మీరు చేర్చారు. మత్తయి సువార్త 18:20 మీరు సెలవిచ్చిన విధంగా ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామంలో ఏకమనస్కులై చేరి ప్రార్థిస్తారు అక్కడ వారి మధ్య నేను ఉంటానని చెప్పినటువంటి ప్రభువ, మేమందరం కూడా మీ నామంలో స్థాపించినటువంటి సంఘంలో పనిచేస్తున్నప్పటికీ ఈనాడు మేమందరము ఒకే మనస్కులమై ఒకే ఆశయంతో ఒకే విశ్వాసంగా ఇక్కడ చేరి ఈ వేడుకను జరుపుకుంటుండగా ఇక్కడ చేరినటువంటి సంఘ కాపరులను అందరినీ దీవించండి. వారి యొక్క సంఘం నుండి వచ్చినటువంటి ప్రజలందరినీ కూడా మీకు సమర్పించుకుంటూ ప్రార్థిస్తూ ఉన్నాం. గాయక బృందంను దీవించండి. ఇక్కడ చేరినటువంటి ప్రతి ఒక్కరిని కూడా నీ ఆత్మశక్తితో నింపి ఈ వేడుకలో మేమందరము నీ యొక్క ఆత్మశక్తితో నింపబడి నిన్ను మహిమపరచినట్లుగా దీవించమని, ఈ వేడుక అంతా కూడా సజావుగా జరుగుటకు నీ యొక్క ఆలోచనను నీ యొక్క ప్రేరణను మాకు అందించి నడిపించమని, అంతయు కూడా నీకే మహిమ ఘనత కలిగినట్లుగా యేసు నామంలో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఆ తర్వాత కార్యక్రమంలో భాగంగా ఫాదర్ సురేందర్ వారి ఆధ్వర్యంలో వారి క్వైర్ బృందంతో మరొక పాట దే ఆర్ గోయింగ్ టు సింగ్. खुशी से आज यीशु पैदा हुआ, जुमो नाचो खुशी से आज यीशु पैदा हुआ, जुमो नाचो खुशी से आज यीशु पैदा हुआ, जुमो नाचो खुशी से आज यीशु पैदा हुआ, यीशु पैदा हुआ, यीशु खुशी से आज यीशु पैदा हुआ,
మన ముందు ఒక చిన్నారి స్వాగత నృత్యం చేయడానికి ముందుకు వస్తూ ఉన్నారు. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా ఆ పాప పేరు నమోదైంది. ఒకసారి మనం చప్పట్లతో ఆ పాప ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతుంది. ఒకసారి మీ చప్పట్లు. जय विजय జయంతి జయ గంటల నాదం ప్రేమ స్రవంతి సిరి పంటల రూపం.
ఈ చిన్నారి యొక్క చిన్నారిని ప్రోత్సహిస్తూ అన్ని వేళలా ఈమెకు ఈ ప్రోగ్రామ్స్లో అండగా ఉంటూ ప్రోత్సహిస్తున్న ఈ తల్లిదండ్రులను ఈ చిన్నారిని గట్టిగా కరతాళ ధ్వనులతో అభినందిద్దాం. ఏ కళాకారునికైనా ప్రేక్షకుల యొక్క అభినందనలే వారికి జీవం పోస్తాయి. కాబట్టి మనందరము తప్పకుండా మన యొక్క కరతాళ ధ్వనులే మన అభిమానాన్ని తెలియజేస్తాయి. కాబట్టి దయచేసి చప్పట్లు, ఇంతకుముందు ఒకసారి మన తండ్రి గారు దేవాలయంలో కూడా చెప్పారు, చప్పట్లు కొడితే మనకు కూడా ఆరోగ్యం అట, అన్ని నారాలు కూడా పనిచేస్తాయని చెప్పారు, గుర్తుందో లేదో. కాబట్టి మన కోసము చిన్నారిని ఆశీర్వదిస్తూ తండ్రిదండ్రులను అభినందిస్తూ గట్టిగా మరొకసారి చప్పట్లు కొట్ట. ఆ తర్వాత కార్యక్రమంలో భాగంగా మన ముందుకు కుమారపల్లి యువత ఒక అద్భుతమైన నృత్యంతో మన ముందుకు వస్తున్నారు. వి వెల్కమ్ యూ యూత్ ఆఫ్ కుమారపల్లి.
వీరికి ఒకసారి మీ అందరి కరతాళ ధ్వనులతో వీరిని ఉత్సాహపరచాల్సిందిగా కోరుతున్నాం. వీరిని తెర వెనుక ఉండి నడిపించిన సూత్రధారీలు సిస్టర్స్, సిఎస్ఏ సిస్టర్స్, వారికి ఒకసారి చప్పట్లు కొట్టి వారిని కూడా ఈ కార్యక్రమానికి వారిని తయారు చేసినందుకు అభినందనలు తెలియజేద్దాం. చిన్నారి యేసుతో ఒక అద్భుతమైన దృశ్యాన్ని, నృత్యాన్ని మన ముందు వీరు సాక్షాత్కరింపజేశారు. వారికి మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకసారి మీ అందరూ వేదిక మీదకి ఆసీనులైన వివిధ శాఖల నుంచి వచ్చిన వారందరి కోసం మనం చప్పట్లు కొడదాం. ఎందుకంటే వారందరూ ఇక్కడికి రావడం వల్లే ఈ కార్యక్రమం సాధ్యమైంది. ఐ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. వేదికను అలంకరించిన పెద్దలకు మాత్రమే కాదు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన చర్చ్ సంఘ పెద్దలందరూ కూడా వచ్చి ఉన్నారు. ఫాదర్స్, సిస్టర్స్, బ్రదర్స్, విశ్వాసులందరూ కూడా మన మధ్యలో ఉండడం చాలా సంతోషం. కాబట్టి వచ్చిన పాస్టర్స్కు, వచ్చిన ఫాదర్స్కు, వచ్చిన సిస్టర్స్కు, మరి ప్రత్యేక ఫాతిమా కేథడ్రల్ కౌన్సిల్ మెంబర్స్కు, కోఆర్డినేటర్స్కు, విశ్వాసులకందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం, ఘనస్వాగతం. Oh, Mariamma.
శుభాకాంక్షలు మనకు తెలియజేయడానికి ముందుకు వస్తున్నారు. క్రిస్మస్ గ్రీటింగ్స్ దే ఆర్ గోయింగ్ టు బ్రింగ్ బిఫోర్ యూ. ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ యూ డాక్టర్ డి ఐజక్ గారు, జెరూసలేం బ్యాప్టిస్ట్ చర్చ్ మెయిన్ ప్రీస్ట్ అండ్ టీసీఎఫ్ ట్రై సిటీ క్రిస్టియన్ ఫెలోషిప్ ప్రెసిడెంట్గా అధ్యక్షులుగా వారు ఉన్నారు. త్రినగర క్రైస్తవ ప్రజలందరికీ మన ప్రభువును రక్షకుడనైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ఈ 10వ యునైటెడ్ మెగా క్రిస్మస్ సెలబ్రేషన్లో పాల్గొన్న మీకు ఈ సెలబ్రేషన్స్ పక్షంగా మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు అన్ని డినామినేషన్స్కి సంబంధించిన పాస్టర్స్, లీడర్స్, ఫాదర్స్, సిస్టర్స్, బిషప్స్ అందరూ కూడా ఒక స్థలములో కూడి ఈ క్రిస్మస్ వేడుకలు జరుపుకొనడం అనేది
మహాదేవుడు మహోన్నతుడు ప్రభు అయిన యేసు క్రీస్తు ఆ తండ్రి మన బిషప్ గారికి రైట్ రెవరెండ్ డాక్టర్ ఉడుమల బాలగారికి వారిచ్చిన ఆ దర్శనం దేవుడే వారి మనస్సులో ఉంచిన ఆ దర్శనాన్ని 10 సంవత్సరాల క్రితం ట్రై సిటీస్లో ఉన్న పాస్టర్స్ని లీడర్స్ని కలుసుకొని అందరితో ఒక కూడిక ఏర్పాటు చేసి 10 సంవత్సరాలకు పూర్వము పబ్లిక్ గార్డెన్లో నేరేళ్ళ వేణుమాధవం కళా ప్రాంగణంలో మొట్టమొదటిసారి ఎంతో అద్భుతంగా ప్రారంభమైంది. గట్టిగా చప్పట్లు కొడదాం, అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపరచాల. ఆ దినము వేదిక మీద మినిస్టర్స్, ఎమ్మెల్యేస్, మన వరంగల్ పట్టణమునకున్న ఎస్పీ గారు, ఇలా చాలామంది ప్రముఖులతో ఈ కార్యక్రమము ప్రారంభమైంది. ఒక దశాబ్దము అవుతుంది. ఈ 10 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం యునైటెడ్గా ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుపుకునడం నేను అనుకుంటా మన తెలంగాణలోనే లేదా 2 రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ఇలాంటి కార్యక్రమము క్యాథలిక్ చర్చెస్, మరి ప్రొటెస్టెంట్ చర్చెస్, అన్ని డినామినేషన్ సంబంధించిన వారు ఇలా జరుపుకోవడం మన వరంగల్లోనే సాధ్యమవుతుంది. అందుని బట్టి దేవుని మహిమపరచుదాం. గట్టిగా చప్పలు కొట్టి గట్టిగా చప్పలు కొట్టాల. అంతేకాకుండా ఇలాంటి కార్యక్రమం మళ్ళీ వడ్డపెల్లిలో చూస్తూ ఉన్నాం. వడ్డపెల్లిలో అన్ని సంఘాల వారు ఇంక్లూడింగ్ క్యాథలిక్ చర్చ్ అన్ని సంఘాల వారు ప్రతి సంవత్సరం ఇలాంటి యునైటెడ్ క్రిస్మస్ జరుపుకుంటున్నారు. ఎందుకు వడ్డపెల్లిని జ్ఞాపకం చేశారంటే ఈ జిల్లాలో ప్రతి మూలలో ఉన్న అన్ని డినామినేషన్స్ ఐక్యతతో ఈ రీతిగా ఈ సెలబ్రేషన్స్ కనుక జరుపుకోగలిగితే ఈ జిల్లాలో క్రైస్తవులకు వ్యతిరేకంగా శక్తులను జయించడానికి మనము శక్తివంతులమవుతాం. గట్టిగా చప్పట్లు కొట్టాల. వరంగల్లో క్రైస్తవులో ఉన్న శక్తి చాలా గొప్పది. వారిలో యూనిటీ ఉంది, వారిలో ఆ గొప్ప ఐక్యత వారి బలం అని శత్రువు మన ఎదుట నిల్వ లేకుండా పారిపోతాడు. కనుక ఇలాంటి ప్రత్యేకమైన కార్యక్రమం తలపెట్టిన బిషప్ తండ్రి గారికి ప్రత్యేకించి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరికొన్ని మాటలు విందాం. బిషప్ జాన్ మార్కండే గారు, వారు ఈ కార్యక్రమానికి యునైటెడ్ క్రిస్టియన్ సెలబ్రేషన్స్కి సహాధ్యక్షులుగా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి అందరూ గట్టిగా చప్పట్లు కొడదాం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మకు గట్టిగా చప్పట్లు. Big claps. Hallelujah. Happy Christmas. Merry Christmas. God bless you all. దేవుడు అందరినీ దీవించి ఆశీర్వించనుగాక. ఆర్చ్ బిషప్ ఉడుమల బాల తండ్రి గారు, ఈ అద్భుతమైనటువంటి యునైటెడ్ క్రిస్మస్ సెలబ్రేషన్ వారు ఏర్పాటు చేసి 10 ఇయర్స్ అయింది. ఈ 10 ఇయర్స్ కూడా దేవుడు గొప్పగా జరిపిస్తున్నారు. మొదటి సంవత్సరం నుంచి కూడా నేను ఈ యొక్క మరి సహవాసం అనుకోండి, ఫెలోషిప్ అనుకోండి, సెలబ్రేషన్ అనుకోండి, అప్పటి నుంచి కూడా నేను ఉంటూ ఉన్నాను, సంతోషిస్తూ ఉన్నాను. కెథలిక్ మొదలుకొని ఆల్ డినామినేషన్స్ అక్కడ శాఖ భేదం లేకుండా అందరూ కలిసి
ఇలా సెలబ్రేషన్ చేసుకోవడానికి దేవుడు మనకు సహాయం చేసాడు. దేవుని గట్టిగా చెప్పకూడదు అని. ఈ క్రిస్మస్ సందర్భంగా వాక్యాన్ని మనతో పంచుకోవడానికి మన మధ్యలో ఎక్లీసియా మినిస్ట్రీస్ అధినేత, దేశ విదేశాల్లో విరివిగా వాడబడుచున్న దైవజనులు రెవరెండ్ బిషప్ డానియల్ డి కళ్యాణప్ గారు, వారు మన మధ్యలో ఉన్నారు. వారు దేవుని సందేశాన్ని, శుభాకాంక్షల్ని వారు మనతో పంచుకుంటారు. ఒకసారి చప్పట్లతో వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. యేసు ప్రభు యొక్క పరిశుద్ధమైన నామం పేరిట ఈ యునైటెడ్ మెగా క్రిస్మస్ నిర్వాహకులు ఉంటున్న ప్రియులందరికీ, ముఖ్యంగా వేదిక మీద ఉంటున్న చైర్మన్ గారు బిషప్ డాక్టర్ ఉడుమల బాలగారికి, బిషప్ జాన్ మార్కండే గారు, బిషప్ జాన్ మార్క్ గారు, అలాగే మరి ప్యారిష్ ఈ కెథడ్రల్ ప్రీచ్తో పాటు కార్యవర్గానికి డాక్టర్ ఐజక్ గారికి, డాక్టర్ జాన్ బండి గారికి, ఆఫ్ ది స్టేజ్ ఉంటున్న మీ అందరికి కూడా ఎక్లేషియా పరిచయాల నుండి నా శుభాలు తీసుకుని వస్తున్నాను. 10 సంవత్సరాలు, దిస్ ఇస్ ద 10th సెలబ్రేషన్ ఆఫ్ యునైటెడ్ మెగా క్రిస్మస్. దేవుని సేవకుడిగా నేను జ్ఞాపకం చేస్తున్నాను, నీ పాపాలు క్షమించబడకుండా క్రిస్మస్ నువ్వు సెలబ్రేట్ చేస్తే అది అర్థవంతమైన క్రిస్మస్ కాదు. లెట్ అస్ సెలబ్రేట్ ఎ మీనింగ్ఫుల్ క్రిస్మస్. ఇఫ్ యు ఆర్ బాండ్, ఎవ్రీ బైబిల్ సేస్ యు ఆర్ ఎ బాండ్ సిన్నర్, సో యూ గాట్ టు కన్ఫెస్ యువర్ సిన్స్ బిఫోర్ యూ హ్యావ్ ఎ రిలేషన్షిప్, బిఫోర్ యూ సెలబ్రేట్ క్రిస్మస్. దట్ ఈస్ ద వెరీ మెసేజ్ ఆఫ్ క్రిస్మస్. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. ద మిషన్ ఆఫ్ క్రిస్మస్, క్రిస్మస్ సేవ ప్రతి సంఘం చేస్తుంది. దేవుడిచ్చిన భారం కలిగిన వారు ప్రతి వారు చేస్తున్నారు పరిచర్య. పౌలు గారు అంటాడు ఏంటి తెలుసా, మీరు నా పత్రికలు కారా, ఆర్ యు నాట్ మై ఎపిసోడ్స్. పత్రిక అంటే ఒకరు చదవాలి, మరి రాగానే సాంగ్ షీట్ ఇచ్చారు, ప్రోగ్రామ్ షీట్ ఇచ్చారు, వీఆర్ గోయింగ్ త్రూ దాట్. మీరు నా పత్రికలు కారా అన్నప్పుడు యు గాట్ టు బి ది ఎపిసోడ్, లెట్ పీపుల్ రీడ్ క్రైస్ట్ ఇన్ యూ. అండ్ దట్స్ వాట్ పౌల్ రైట్స్ ఇన్ హిస్ ఎపిసోడ్, ద క్రైస్ట్ ఇన్ యూ ద హోప్ ఆఫ్ గ్లోరీ. మీలో ఉన్న దేవుడు, మీలో ఉన్న క్రీస్తు దేవుని మహిమ అంటాడు. నీలో ఎవరున్నారు? ఇది నాన్న, ఒక చిన్న ప్రార్థన నేను చేసి మైక్ ఇచ్చేస్తాను, తల వంచుతారా? చిన్న ప్రార్థన. యూ హ్యావ్ ఎన్ ఆల్టర్ కాల్, యూ కెన్ డెడికేట్ యువర్ లైఫ్ టు ద లార్డ్, యూ కెన్ ఇన్వైట్ జీసస్ ఇన్ టు యువర్ వెరీ హార్ట్. ఆయన నీలో జన్మించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన ప్రార్థన చేసుకుందాము. మహాగణుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, ఆది సంభూతుడా, సర్వయుగములలో రాజయుండ నిరంతరము స్తోత్రారుడు అని అనాది కాలములో ఆది ప్రవక్తల ప్రవచనానుసారముగా మానవ కోటిని రక్షించడానికి, విమోచించడానికి ప్రభువా మీరు సిద్ధపాటు కలిగిన ఆయన లోకములో జన్మించిన దేవ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఇదిగో ప్రభువా ఈ దశాబ్ది తండ్రి ఐక్యం మెగా క్రిస్మస్ ఉత్సవంలో ప్రభువా మీ అందరము కలిసి మీ నామమును ఆరాధించి పూజించుచుండగా ఈ దినము బిషప్ తండ్రి గారి ద్వారా మీరిచ్చినటువంటి శ్రేష్టమైన వర్తమానాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాము. ప్రభువా మీరు ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలందరి కొరకు మీరు జన్మించిన దేవుడు గనుక ఇదిగో మా యొక్క దేశ ప్రజలు, నాయన మా తెలంగాణ రాష్ట్ర ప్రజలు, మా గ్రామాలు అందరూ కూడా నీ నామము తెలుసుకొని పూజించడానికి ఈ కడవరి దినాల అద్భుత కార్యము చేయమని వేడుకొంచున్నాము. అనేక జనులను దర్శించమని ప్రార్థిస్తున్నాము. పరిశుద్ధాత్మ కార్యములు జరుగును గాక ప్రభువా. తండ్రి యొక్క సాయంకాల సమయంలో తండ్రి నా ప్రభువా ఈ యొక్క దినము తండ్రి వర్తమానము వినుచున్న ప్రజలందరినీ కూడా దీవించమని, రక్షణ కార్యం జరిగించమని, అద్భుతాలు చేయమని, నీవు జీవించుచున్న దేవుడిగా ప్రతి ఒక్క హృదయములో మరలా మీరు జన్మించడం ద్వారా పరిపూర్ణమైన క్రిస్మస్ యొక్క ఆశీర్వాదాలు దీవెనలు పొందినట్లుగా దీవించమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. మోస్ట్ రెవరెండ్ డాక్టర్ ఉడుమల బాలగారు, బిషప్ ఆఫ్ వరంగల్ డయాసిస్ అండ్ అపోస్టలిక్ అడ్మినిస్ట్రేటర్ ఆఫ్ ఖమ్మం డయాసిస్, వారు ఈ క్రిస్మస్ ఉద్దేశాన్ని పురస్కరించుకుని
మనతో తండ్రి గారు మాట్లాడతారు. ఈ చారిత్రాత్మక దశాబ్ది ఐక్యమేగా క్రిస్మస్ వేడుకలకు విచ్చేసి ఇంత ఓపికతో ఇంతవరకు ఉన్న మీ అందరికీ ప్రభు క్రీస్తు యేసు జయంతి శుభాకాంక్షలు అందజేస్తున్నాను. ఈరోజు నేను చాలా చాలా ఆనందంగా ఉన్నా. నా భూతో నా భవిష్యత్, క్రీస్తు జన్మము నా భూతో నా భవిష్యత్, మీకు అందరికి తెలుసు. ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు, ఇక ముందు జరగదు, జరిగే అవసరం కూడా లేదు. క్రీస్తు మనిషి అవతారము ఒక్కసారి చాలు, ఇంకెన్నో అవతారాలు అవసరం లేదు. ఒక్కసారి జన్మించి లోకమును రక్షించి తన బాధ్యతను మన చేతుల్లో పెట్టాడు. అందుకే మనం సంవత్సరం సంవత్సరం ఈ విధంగా మనము క్రీస్తు జయంతిని ఆనందంతో కొనియాడుచు మన బాధ్యతను గుర్తించుకుంటున్నాము. కనుక క్రిస్మస్ స్టోరీ కొంతమంది కథగానే చూస్తారు. స్టోరీ అంటే కట్టు కథ కావచ్చు, పిట్ట కథ కావచ్చు, కల్పిత కథ కావచ్చు, కానీ క్రీస్తు జయంతి గాథ చారిత్రాత్మకం, మియర్ స్టోరీ కాదు. హిస్టరీ అనగా చరిత్ర, పుక్కిటి పునారాలు కూడా కాదు, ఎప్పుడో చెప్పిన కథ కాదు, కనుక ఒక నీతి కథ కూడా కాదు. తానే మనిషిడై ఈ భూమి మీద అడుగుపెట్టిన ఒక గొప్ప పరమరహస్యం, మన కనుల ముందు పిల్లలకి కూడా అర్థమయ్యే గొప్ప పండుగ, పెద్ద పండుగ. కనుక ఈ సందర్భంలో ఇక్కడ మీ ముందు నిల్చొని నేను, ఇంతవరకు మనం టీసీ ప్రెసిడెంట్ డాక్టర్ ఐజక్ గారు, బిషప్ డానియల్ కల్నారపు, బిషప్ మార్క్ గారు, మార్కండేయ గారు, ఇంకా ఎంతోమంది, క్రిస్మస్ కథ అందరికీ తెలిసిందే. ఇది చారిత్రాత్మకం స్టోరీ, హిస్టరీ. కొంతమంది రెండో మెట్టు దాకొస్తారు హిస్టరీ, ఓ బెత్లెహేములో 2022 సంవత్సరాల క్రితం జన్మించాడు, అది హిస్టరీ. స్టోరీ హిస్టరీ, కానీ దానికంటే ఎక్కువ మిస్టరీ, క్రీస్తు ప్రభు జన్మ పరమ రహస్యము మనం ఇప్పుడు వాక్కులు విన్నాము. కనుక ఈనాడు 2022 సంవత్సరంలో 10 సంవత్సరాల క్రితం నేను కలగన్నాను, క్రైస్తవులందరి ఏకమై 100 మందితో పాటలు పాడించాలని నేను కలగన్నాను. అది మన కళ్ళ ముందు నెరవేరింది. కనుక గాయక బృందానికి, ఫాదర్ సురేందర్ గారికి, ప్రణీల్ సంగీత సామ్రాట్కి, మీ అందరికీ శిరం వంచి వందనాలు అర్పిస్తూ ఉన్నాను. ఈ అద్భుతము చూసిన తర్వాత ఈ సంవత్సరం మేము క్రిస్టియన్ డివైన్ మెలడీస్, మరలా అన్ని సంఘాల్లోని గాయకులని, మన ముఖ్యంగా మన యువకుల్ని ప్రోత్సహించడానికి ఈ సంవత్సరము సిసీలియమ్ గారి అకాడమీ అమ్మ అయితే ఆమెకు కూతురులాగా 10 ఏండ్లలో మన పిల్లల్ని 1000 మంది, ఇప్పుడు 100 మంది ఏ విధంగా పాడిస్తున్నాము, 1000 మంది మన 3 నగరాలను ప్రతిధ్వనించేది క్రీస్తు జయంతి మహోత్సవ పరమరహస్యాన్ని పాటల ద్వారా. మాట కొంతవరకే, మాట ఆగిన చోట పాట, ఎక్కడ మొదలవుతుంది పాట, మాటల్లో చెప్పలేనిది. కనుక ఆ 1000 మందితో క్రిస్టియన్ డివైన్ మెలడీస్ని అన్ని సంఘాల వాళ్ళు ప్రోత్సహించాలని వేదిక మీద ఉన్న మన ఈ సేవకులందరినీ, దైవ సేవకులు నేను ఆశీర్వదిస్తున్నాను, అభ్యర్థిస్తున్నాను. కనుక ఈనాడు స్టోరీ హిస్టరీ అండ్ మిస్టరీ, ఇది లోకాంత్యం వరకు నడుస్తూనే ఉంటుంది. ఈ కథ నాకు బైబిల్లో చదివినప్పుడు ఎన్నిసార్లు చదివినా ఇంకా చదవాలి చదవాలి అనిపిస్తుంది. అంతా తెలుసు, ప్రతి వచనము ప్రతి మాట బైహార్ట్గా వచ్చిన, కానీ ఎంత చదివినా ఇంకా చదవాలనే గొప్ప పరమరహస్యంతో నిండిన కథ. మామూలు పిట్ట కథ కాదు, అది జరిగిన గాథ, చరిత్రాత్మకం. కనుక దాని తర్వాత దాని మీద ఎన్ని ప్రసంగాలు చెప్పినాను, ఎంత ప్రసంగం ఈ విధంగా బోధించినా ఇంకా 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 బోధించాలి. ఆ నరావతారుడైన క్రీస్తు పరమరహస్యం అన్ని అవతారాల కంటే కూడా నా భూతో నా భవిష్యత్ అన్నట్టు. కనుక నేను ఈ విధంగా, మనం పెద్దవాళ్ళు ఉన్నాం ఇక్కడ, పెద్దతరం మనది అయిపోస్తుంది,
పిల్లలు వస్తున్నారు. డిజిటల్ ఏజ్ అంతా ఆన్లైన్. ప్రభుక్రీస్తు పరలోకంలో ఉండే ఆన్లైన్గా మనతో మాట్లాడితే అయిపోయేది, ఆన్లైన్గా జన్మిస్తే కానీ జరగదు. ఈ కాల పిల్లలకి ఈ క్రిస్మస్ స్టోరీ అర్థం కావట్లేదు. మొన్న 10 సంవత్సరాల అబ్బాయి నా దగ్గరికి వచ్చి, ఆ బిషప్ గారు ఎందుకు యోసేపు మరే మాత 150 కిలోమీటర్ల ప్రయాణం చేసి మరే మాతకి ప్రసవ కాలం వచ్చినప్పుడు ఎందుకు, వాళ్ళు జనాభా లెక్కల కోసం పోయినారన్న, ఎందుకు ఆన్లైన్లో జనాభా లెక్కలు చేయించుకుంటే అయిపోయేది కదా అని అంటున్నాడు అబ్బాయి. మళ్ళీ తర్వాత నాకు ఈ క్రిస్మస్ కథలో చాలా ఒకవైపు గుండె నిండా ఆనందము, ఇంకొక వైపు గుండె దద్దరిల్లే భయంకరమైన సత్యం, ఆయనకు సత్రములో స్థలము లేదు. లూకా 2:7 ఆయనకు సత్రములో, తాను సృజించిన ఈ లోకములో స్థలము లేదు. కనుక ఎంత భయంకరమైన విషయము, అమ్మ నాన్నలు జీవితమంతా కష్టపడి ఇల్లు కట్టిస్తే కొడుకులు బిడ్డలు పెద్ద అయినాక అమ్మ నాన్నలు ఇంట్లోంచి వెళ్ళగొడితేనో లేకపోతే ఇంట్లోకి రాలేదు వద్దు అని అంటే ఎంత బాధ కలుగుతుందో మనకు తెలుసు. కనుక ఆయనకు సత్రంలో స్థలము లేదు. ఎందుకు అక్కడికి పోయినాక ఇల్లు తలుపు తట్టి మాకు స్థలం ఇవ్వండి, మరే మాతకు ప్రసవ కాలం వచ్చింది అని అనే బదులు అక్కడ నజరేత్లో ఉన్నప్పుడే ఆన్లైన్లో ఒక హోటల్ బుక్ చేసుకుంటే అయిపోయేది కదా, ఇంత దూరం కష్టపడి అన్ని ఇండ్లు నిండి నాకు వస్తాయి అని ఈ విధంగా ఆన్లైన్ కాలము. మరి తర్వాత గొల్లలు రాత్రిపూట చలి మొదలైంది, మీ అందరికి కూడా చూస్తున్నా చలికాలంలో వాళ్ళు బయట 6 బయట గొర్రెల్ని కాచుకుంటున్నారు. వాళ్ళు అవుట్ సోర్సింగ్ ఇచ్చేస్తే అయిపోయేది కదా, వాళ్ళ ఇళ్ళల్లో ఉండే వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది కదా వాళ్ళు కూడా. ఈ విధంగా డిజిటల్ మారే కాలంలో, ఎంతో మారుతున్న కాలంలో మన పిల్లలకు మనం క్రీస్తు సందేశం కథ స్టోరీ హిస్టరీ మాత్రం కాదు మిస్టరీ కూడా ఇచ్చి మనకి యునైటెడ్ క్రిస్మస్ ప్రోగ్రాములు, ఇతర క్రిస్మస్ ప్రోగ్రాములు దాదాపు నెల నుంచి అంతకు పైగా కూడా బిజినెస్ క్రిస్మస్, మన బిషప్ డానియల్ గారు చెప్పినట్టు 2 నెలల క్రితమే మొదలైంది. పోయిన సంవత్సరం అనుకోకుండా పోయినాను, సిల్వర్ బేబీ జీసస్. మనం ఈ దేవాలయాల్లో మామూలు పెడుతున్న వాళ్ళు బిజినెస్ అట్రాక్షన్ కోసం ఏం పెట్టినారు, సిల్వర్ వెండి బాలయేసుని పెట్టినారు. మళ్ళీ మొన్ననే ఎమ్మెల్యే అక్కడికి పోయినా, ఈ సంవత్సరం బంగారు బాలయేసుని పెట్టినారు, బంగారు బాలయేసుని పెట్టినారు. పెట్టినారు కానీ పక్కన సీసీ కెమెరాలు పెట్టినారు. ఎందుకండి బాలయేసుని చిన్నారి బాలకి సీసీ కెమెరాలు పెట్టినారంటే, పోయిన సంవత్సరం ఆ సిల్వర్ బాలయేసుని ఎవరో దొంగలించారు, పోటీకి బిజినెస్లో పోటీ కావాలి కాబట్టి మేము బంగారం పెట్టినాము. కనుక మన క్రిస్మస్లో నుంచి కూడా సంబడి ఈజ్ రాబింగ్ జీసస్. మన క్రిస్మస్ వేడుకల్లో జీసస్ ఈజ్ రాబ్డ్. యేసు ప్రభు లేని క్రిస్మస్లు ఎక్కువ అవుతున్నాయి. కనుక యేసు ప్రభు లేనిది క్రిస్మస్ లేదు. కనుక మనం బర్త్డే పార్టీల్లో అక్కడ ఇక్కడ పిల్లల్ని చూస్తుంటాం, కేక్ కేక్ గోపిస్తారు, తర్వాత పెద్దలందరూ విందు వినోదాల్లో మునిగిపోతారు, అబ్బాయిని కానీ పాపని కానీ పట్టించుకోరు. అదేవిధంగా క్రీస్తు జయంతిలో నుంచి క్రీస్తే మరుగయ్యే అవకాశము. ఈనాడు బిజినెస్ క్రిస్మస్, ట్రెడిషనల్ క్రిస్మస్, డిజిటల్ క్రిస్మస్, ఆన్లైన్ క్రిస్మస్, ఇలాంటి రకరకాలు వస్తున్నాయి. సోషల్ క్రిస్మస్, హైందవులు ముస్లింలు అందరూ వస్తారు, మంచిగా వాళ్ళని గౌరవిస్తారు, విందు చేస్తారు అని ఒక్క మాట కూడా క్రీస్తు లేరు. కనుక ఈ విధంగా ట్రెడిషనల్ క్రిస్మస్, సోషల్ క్రిస్మస్, ఫ్రెండ్షిప్ క్రిస్మస్, యూత్ క్రిస్మస్, చిల్డ్రన్ క్రిస్మస్. నిన్న ఈరోజంతా కూడా మా ఫాతిమాలో చిల్డ్రన్కి ఈ విధంగా ఆన్లైన్ క్రిస్మస్ పరమార్థాన్ని చెప్పే విధంగా ఈరోజు చిల్డ్రన్ క్రిస్మస్ మేము ఏర్పాటు చేస్తాము ఇక్కడ ఫాతిమాలో. తర్వాత బంజారా వాసులకి బంజారా ఉదయం 10 గంటల నుంచి 2 వరకు కూడా లైవ్లో ప్రపంచమంతా చూసే విధంగా లంబాడి భాషలో మేము ఈ విధంగా రకరకాల క్రిస్మస్, స్పిరిచువల్ క్రిస్మస్ ఉండాలి, బిబ్లికల్ క్రిస్మస్, బైబుల్ లేని క్రిస్మస్లు, ఈ విధంగా క్రీస్తుని పక్కకు పెట్టే క్రిస్మస్ లేకుండా మనమందరము ఒక్కసారి ఈ
భూమి మీద అడుగుపెట్టిన ఆ దేవాది దేవుని క్రిస్మస్ గాథ ఫరెవర్ నిన్న నేడు రేపు ఏకరీతిన ఉండు కనుక ఈ క్రిస్మస్ నన్ను నిన్ను మార్చే క్రిస్మస్. నన్ను నిన్ను మార్చకపోతే మరి క్రిస్మస్లో లోపముందా లేకపోతే మనలో లోపముందా? నిన్ను నన్ను మార్చే క్రిస్మస్ మాత్రము కాదు, ఈ లోకాన్నే మార్చే క్రిస్మస్, మన దేశాన్ని మార్చగలిగిన ఒకే ఒక క్రిస్మస్ ఈ రక్షకునిలోనే ఉంది. లేకపోతే ఎన్ని యుగాలు గడిచినా మన దేశం ఇంకా ఫ్రమ్ బ్యాడ్ టు వర్స్, అవినీతి అంధకారం ఎంత ఎక్కువ అవుతుందో మనం చూస్తున్నాము. బయట ఒక్క ఏ చిన్న పని కావాలన్నా కానీ ఎంత అవినీతి అన్యాయము ఎన్ని రకాలుగా విజృంభిస్తుందో. కనుక ఆ పాపాంధకారమును పారద్రోల ఈ భూమిలో అడుగుపెట్టిన పరమోన్నతుడైన ఆ దేవాదేవుని కుమారునికి ఈనాడు బహుశా క్రిస్మస్ సెలబ్రేషన్స్లో అవమానం కాకుండా మనం గౌరవంతో సగౌరవంతో ఆయన్నే పశువుల పాకలోనే మాత్రం కాదు మన గుండెల్లో పెట్టుకొని ఈ సంఘాలన్నింటిలోనూ మనం చేసే ఆరాధనలు క్రైస్ట్ మాస్, క్రిస్టమస్ మనకందరికి తెలిసింది, క్రైస్ట్ మాస్ క్రీస్తు ఆరాధన, క్రీస్తు బలిపూజ క్రిస్మస్ అనేది మనకందరికి తెలుసు. అది నిండుగా ఇక్కడున్న వారు మనమందరము మనము కూడా నిజమైన క్రీస్తు ఆరాధనను పాప విమోచన కారకుడైన అతను ఈనాడు కూడా మన పాపములను లోక పాపములను క్రైస్తవులకు మాత్రమే కాకుండా మనకు మాత్రమే కాకుండా మన సంఘాలకు మాత్రమే కాకుండా మన క్రిస్మస్ ఆరాధనలో మన దేశం కోసం ప్రపంచం కోసం మన క్రిస్మస్ మార్చే క్రిస్మస్, ఈ లోకాన్ని మార్చగలిగిన క్రిస్మస్, క్రీస్తు జయంతి ఒక్కడే, క్రీస్తు ఒక్కడే శరణ్యము. ఆ దేవుడు బాలయేసు మన దేశమును నూరంతలుగా దీవించగాక, మన రాష్ట్రమును మన ఊరుగల్ని మా త్రినగర పట్టణాలను మన సంఘాలను దేవుడు నూరంతలుగా దీవించుగాక, బాలయేసు ఆశీర్వదించుగాక. ఆమేన్, ఆమేన్. ఫాదర్ సురేందర్ అలాగే ప్రణిల్ వారి బృందం మరొక పాటతో మనల్ని ఆలకించబోతున్నారు.
క్రిస్మస్ యావజ్జాతికి వేడుక. ఈ దశాబ్ది ఉత్సవాలు అన్ని సంఘాలు కలిసి కథోలిక ఎక్లీసియా మినిస్ట్రీస్, అల్ఫా ఒమేగా మినిస్ట్రీస్, పెంతకోస్తు సహవాసము, అలాగే దక్షిణ భారత ఇండియా సంఘము అన్నీ కలిసి ఈరోజు ఈ రకంగా ఐక్యంగా వేడుక చేసుకోవడం చాలా సంతోషకరం.
గత 10 సంవత్సరాలు వితౌట్ బ్రేక్ జాన్ బెన్నీ గారు స్పాన్సర్ విధంగా కోఆర్డినేటర్గా ఎంకరేజ్ చేస్తూ ఎంతో చక్కగా నిర్వహిస్తున్నారు. వారిని అభినందిస్తూ బిషప్ గారు పాస్టర్స్ పెద్దలు అభినందిస్తూ ఉన్నారు. సిన్స్ 10 ఇయర్స్ ఫర్ ది ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అండ్ యు ఆర్ ది బ్యాక్ బోన్ ఫర్ దిస్ కల్చరల్ ఈవెంట్స్. లోకరక్షకుండు రాజాది రాజు ప్రభువైన నమస్కరింపరండి ఉత్సాహముతో. Merry Merry Christmas. Happy Happy Christmas. Happy Happy Christmas. Merry Merry Christmas. Merry Merry Christmas. Happy Happy Christmas. Happy Happy Christmas. Merry Merry Christmas.
ఏసయ్య పుట్టాడని సందడి మొదలాయి మన రారాజు పుట్టాడని సందడి మొదలాయి మన ఏసయ్య పుట్టాడని సందడి మొదలాయి మన రారాజు పుట్టాడని బెత్లహేములో బలవంతుడు పుట్టినాడని సందడి పశుశాలలో పరిశుద్ధుడు పుట్టినాడని సందడి మెనుకుమంటూ తలుక్కుమంటూ చుట్టలు చేసే సందడి హోసన అంటూ పాటలు పాడే దూతలు చేసే సందడి సందడి మొదలాయే మన ఏసయ్య పుట్టాడని సందడి మొదలాయి మన రారాజు పుట్టాడని సందడి మొదలాయే మన ఏసయ్య పుట్టాడని సందడి మొదలాయి మన రారాజు పుట్టాడని Dance.